అవును రాధా, అందం సంతోషం దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో. గడప మీద కూర్చోకూడదు, మహాలక్ష్మి పీఠం దిగు. పైగా అలా నవ్వుతే ఏ మొగుడు తట్టుకోగలడు? ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు, అంతతో ఆగాడు. అదే నేనైతేనా ఒక్కసారి సింహంలా లంఘించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేశాను. ఓహో, మా బావ మీలాగా మీ అంత రౌడీ కాడన్నమాట. అన్నట్టు బావంటే ఎవరు? అక్కమొగుడా అత్తకొడుక అన్నట్టు నీకు అక్కలేరుగా. ఊ అంటే ఉన్నట్టా లేనట? ఇంతకీ ముద్దు ఎక్కట్ట? రైల్లో అప్పర్ బర్త్ మీద. అప్ప అది కాదు, బుగ్గ మీద, మెడ మీద, పెదవుల మీదనా? ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట? పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్విచ్చినట్ట అతను పుచ్చుకున్నట్ట. ఆగు, అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు. మరే చెప్పనట్టున్నాను. అదే చెప్పేట్టు లేవు. ఒక వేలు పట్టుకో. దేనికి? ఇచ్చినట్ట పుచ్చుకున్నట్ట. నట్టు లేదు, బొట్టు లేదు, పొండి. రాక్షసి అసాధ్యకి. ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా శోభన పెళ్లి కొడక? ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ, పెళ్లైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపోయే శ్రీ సూర్యనారాయణ. దెప్పనక్కర్లేదు స్వామి, నేనప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట, మా రాధమ్మ బంగారమ్మ, నిత్య బంగారమ్మ. గుమస్త కబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్త ఎంత దాపసరుగుంటే ఇంక మన వకీలమ్మ గారు ఎంత చేపాసుకుంటుందో. ఖర్చు అవుద్ది మరి. అయితే పని చూడు ముందు. రావా గుమస్తా గారు. గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి. అమ్మగారు మీరెవరు? నా పేరు అత్తగారు ధర్మారావు అండి. గిట్టనోళ్ళు అందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి. కూకోండి కూకోండి కూకోండి. వీరి పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాయిద్యాల కోసం 5 ఎకరాలు మాగాని 2 మేళ్ళు తెగనం వేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి. ఏంటండి అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటారా? ఆయన అమ్మగారు మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథ్ గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్లానండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. తీర్నవుకుని ఆయన ముక్కుసూటి మనిషి కదండి. ఆ చెప్పులు పూర్లో పెట్టాను, కాళ్ళ దగ్గర పెట్టానండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్ప ఇదండి, సాఫ్ట్ అన్నలాగా. అమ్మగారు ఉన్నారండి. కేసేంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. నీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి, ఎండిపోయిన కందపిల్లక ఎలకలాగా ఉంది కానీ ఎందుకంత కేసు. ఈరి శైలో ఈ కందన ఆటారండి. అది తీగపాకి పక్కోరి శైలో దుంప దిగిందండి. ఆరిక తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. ఆరి శైలో దుంప ఆరు కోసుకుంటే తప్పేంటి? సీనారదేనండి, కానీ నాటింది మన శైలో కదా. అయినా దుంప ఆరి శైలో కాసింది కదా. ఆరి శైలో కాసింది కానీ మన శైలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి, ఆరు పోరా అన్నారండి. మాటా మాట పెరిగి చెయ్యి చెయ్యి తగిలి చాకు బాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. వీరి మీద కేసు ఎట్టారండి. వీరి కర్రీసిరారండి, ఆరికి కాలిరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే వీరిదే తప్పు అయ్యుండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ ఈ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల జడ్జి జగన్నాథం గారి కూతురు కదండి, తీర్పుకి తిరుగుండదు.
కాలిరగొట్టింది ఈరేం తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మగారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమరు కమిషను, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? తప్పదు కదండి. మరి నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారు పోలిగా నర్రబాబు. క్లారండి, నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు! పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాము అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తే కొట్టేసి దేవుడికి ఇస్తాడు. దీంట్లో తేడా ఏముంది? దేవుడికి కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం, లీగల్. దేవుడికి ఇస్తే అది లంచం, ఇల్లీగల్. ఇంతకే తమరేవర స్వామి కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని, అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. ఐఆమ్ ఆలీ నాల్. మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర కంద కేసే కదా 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డా ఉంటే భస్మం అయిపోతాం. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటండి అయ్యానా ఇది? ఎంత? 200? 200? ఒరే ఇదిగో 400. ఎందుకు? ఇష్ట అరవకు భయానివ్వాలి. ఇదిగో నాయన, నీ 200 ఉంచుకో. అదేంటది? ఈ 200 అవి ఉంచుకో. నువ్వు నువ్వు నడవరా అటు కాదు ఇటు. ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు. పిచ్చిదానా? ఆ క్లయింట్ పచ్చి రౌడీ, గోండా. రౌడీలు గూండాలు ఉంటేనే కదా కేసులు. అయినా వాళ్ళొచ్చింది నా కోసం, నేను చేసేదాన్ని కదా. నువ్వు ఎలా చేస్తావు? ఏ నువ్వు లాయర్వి కాదు కదా? ఏ లా పరీక్ష రాయలేదు కదా? ఏ ఫీజు కట్టలేదు కదా? భలేవాడివే స్వామి, ఫీజు కట్టడానికే కదా వెళుతున్నది. చూస్తూ ఉండు, దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్ట ఇప్పించేస్తా. రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సిపిటూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్ ఎక్స్ క్యాపిటో రెస్ జుడికటా. వన్ సూట్ అండ్ వన్ డిసిషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ సింగిల్ డిస్ప్యూట్. వెరీ గుడ్. దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది? ఒక్క 4 పేజీలుందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణం చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజాము 4:30 అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు విద్యాభ్యాస్తుంది. చదువు చాలించు పంచకళ్యాణి. ఇలా లోంచి కలలోకి మేలుకో.